అంటే ఎన్నికల ముందల ఒక మాట ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట మన ఒక్కసారి చూస్తే అమ్మ ఒడి అనేది నానా నానబుడి అనేది ఈరోజు నిజం తల్లికి ఇచ్చే పది రూపాయలని మద్యం ద్వారా వంద రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ జగన్ మోసప్ప రెడ్డి ఆ వంద రూపాయల్లో మళ్ళీ ఆయన జోబులకు ఎంత వెళ్తుందో రేపు మా సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా వివరంగా చెప్తారు గత ఏడు రోజులుగా అటు శాసనసభలో ఇటు శాసన మండలి సభ్యులు సభలో సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన పోరాడుతుంటే కనీసం కల్తీ సారా పైన కల్తీ మద్యం పైన చర్చ పెట్టండి కేవలం ముప్పై నిమిషాలు ఎక్కువ సమయం కూడా వద్దు కేవలం ముప్పై నిమిషాలు చర్చ పెట్టండి అడిగినందుకు అటు సభలో మొదటి రౌండ్లో ఐదుగురిని సస్పెండ్ చేస్తారు రెండో రౌండ్లో ఐదుగురిని సస్పెండ్ చేస్తారు చివరిగా మిగిలిన అందరినీ కూడా రెండు రోజుల పాటు ఈరోజు సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసిన తర్వాత అంటే శాసనసభ్యులు అందరినీ సస్పెండ్ చేసిన తర్వాత మద్యం పైన జగన్ రెడ్డి గారు మాడతారు చర్చ పెడతారు అంటే తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చూస్తే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా ప్రజలకు అర్థం అవ్వాలా అంటే మా నాయకులు శాసనసభలో ఉంటే వాస్తవాలు బయటకు వస్తాను ఏకైక భయంతో అందరినీ సస్పెండ్ చేసి ఈరోజు చర్చకు తీసుకొచ్చారు ఇదే నిర్ణయం ఏడు రోజుల క్రితం జగన్ రెడ్డి తీసుకుని ఉంటే ఈ వాస్తవాలన్నీ బయటపడేవి ఈరోజు శాసనసభ సాక్ష్యంగా జగన్ రెడ్డి గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై నడుస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు అంటే వస్తున్న ఆదాయం వాళ్ళ యొక్క జీతాలకి అన్నీ గడుతున్నారు ఇంకో పక్కన మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని పెట్టి రాబోయే పది సంవత్సరాల ఆదాయాన్ని పెట్టి ఏకంగా పైన ఈరోజు అప్పు తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలు ఎక్కడ జరగలేదు ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం ఇంతే కాకుండా ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో శాంపుల్స్లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు ఆయన ఆయన ఒప్పుకున్నారు అధికారులు కూడా ఒప్పుకున్నారు కెమికల్స్ ఉన్నాయని కానీ తక్కువ ఉన్నాయంటారు సైనైడ్ అనేది ఉందా తక్కువ ఉందా అనేది కాదండి సైనైడ్ సైనైడే బాబు రోజు క్వార్టర్ బాటలు లాగుతాడు అందుకే ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా లివర్ సిరోసిస్ కానివ్వండి లేండి ముందు అలవాటు అయిన వాళ్ళకి వచ్చే జబ్బులు పదిహేను సంవత్సరాల్లో రావాల్సింది కేవలం మూడు సంవత్సరాలు వాళ్ళందరికీ వచ్చి ఈరోజు పెద్ద ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంతేకాకుండా కల్తీ సారా సేవించి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది చనిపోయారు ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా ఇది కల్తీ సారా మరణాలు కాదు సహజ మరణాలని తేల్చి చెప్పేస్తున్నా నేను ఇప్పుడు జగన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా అయా జగన్ రెడ్డి నీకు ఉంటే నేను సిద్ధంగా ఉన్నా ఏ జే షాప్కి వెళ్దామో మీరు చెప్పండి అన్నీ మీ పేరే కదా జగన్ షాపులని మధ్య షాపులని మీ షాపులే కదా వెళ్దాం మీ మనుషులే ఉన్నారు శాంపిల్స్ తీద్దాం నేషనల్ గవర్నమెంట్ అక్రెడేటెడ్ ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపిద్దాం అప్పుడు వాస్తవాలు బయటపడితే కదా ఇంకో పక్కన అక్కడ మందుబాబులు అడుగుదాం ఈ బ్రాండ్లని ఎప్పుడు వచ్చినా మందుబాబులు అడితే చెప్తారు కదా వాస్తవాలన్నీ బయటపడితే కదా మీరు పెరుకోలు కనుకనే అటు శాసనసభలో మా సభ్యుల్ని ఇటు శాసన మండలిలో ఈరోజు ఆరుగురిని సస్పెండ్ చేస్తాం జరిగింది అంటే మేము ప్రజల తరపున పోరాడితే మీరు భయపడతారు ప్రెసిడెంట్ మెడల్ అనేది వాస్తవం భూమ్ భూమ్ బియర్ అనేది వాస్తవం ఇంకో పక్కన చూస్తే కొత్త కొత్త బ్రాండ్లు కూడా తీసుకొస్తారేమో వీళ్ళు వన్ ఫిఫ్టీ వన్ స్పెషల్ స్టేటస్ అని తీసుకొస్తారేమో అంటే నూట యాభై ఒక మంది ఉన్నారు కదా వన్ ఫిఫ్టీ వన్ స్పెషల్ స్టేటస్ అని తీసుకొస్తారేమో లేదంటే సాక్షి స్పెషల్ తీసుకొస్తారేమో లేదంటే భారతీయ గోల్డ్ అని తీసుకొస్తారేమో అంటే ఈ బ్రాండ్లు కూడా ప్రతి ఆరు ఒక కొత్త బ్రాండ్ తీసుకొస్తారు ఈరోజు మీరు చూస్తే ఈ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలు అన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు ఆయన పక్కన ఒక జీతగాడు ఉన్నాడు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఎస్పీవై ఆగ్రో సంస్థని టేక్ ఓవర్ చేసి ఈరోజు పేద ప్రజలకి వాళ్ళేకంగా ఈ జే షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నాం ఇది వాస్తవం ఇవన్నీ చర్చ జరగాలన్న లక్ష్యంతో గత ఏడు రోజులుగా మేము పోరాడుతుంటే చర్చ నుంచి పారిపోయింది ఈ పిల్లి జగన్ రెడ్డి జగన్ మోసప్ప రెడ్డి ఎందుకంటే మోసం చేసాడని తెలిసిపోయింది ప్రజలకి వాస్తవాలు తెలిసిపోతున్నాయి కల్తీసారా కల్తీ మద్యం పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారని అందరికి తెలిసింది అందుకే ఈరోజు వాళ్ళు మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి లేని చర్చ ఎజెండాలో చర్చ లేదు నిజంగానే ఎజెండాలో చర్చ ఉండుంటే మా శాసనసభ్యులు ఈరోజు ఏం మాట్లాడేవారు కాదు ఆ చర్చ వచ్చిన తర్వాతనే మాట్లాడేవారు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి సస్పెండ్ చేసి ఈరోజు మీరు దొడ్డిదారిన ఈ పిరుకోడు జగన్ మోసపు రెడ్డి చర్చ తీసుకొచ్చాడు నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది అంటే ఎన్నికల ముందలా మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలో మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్తూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఎస్ ఈరోజు జగన్ రెడ్డి మాట తప్పాడు మడిమ తిప్పాడు దానికి ఆయన మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇరవై ఆరు మంది చనిపోతే సహజ అంటారు మొన్న అచ్చన్న ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కలిసి జంగారెడ్డి వెళ్ళి అక్కడ ఇరవై ఆరు కుటుంబాలకి మేము అధికారంలో లేకపోయినా లక్ష రూపాయలు చొప్పున నేను ఎక్స్క్రేషన్ ఇచ్చాం అక్కడ వాళ్ళందరూ మాట్లాడారు ఒక తల్లి అవుతా ఒక బాధ ఆవేదనతో మా కొడుకు తల్తీసారా తాగి మధ్యాహ్నం తాగి సాయంత్రం గల వాంతులు చేసుకుని మోషన్స్ వచ్చి చనిపోయాడు నా తల్లి చెప్తే ఈ జగన్ మోసపు రెడ్డి అది సహజ మరణం అంటాడు ఈరోజు మూడోసారి చాలా తేలిగ్గా కల్తీ సారా ద్వారా చనిపోయిన వాళ్ళని సహజ మరణాలు అంటారు ఎస్ ఇప్పుడు సవాలు ఇసురుతున్నా జగన్ రెడ్డికి పెద్ద పెద్ద మాటలు చెప్పావే ఎస్సీబీ ఉంది వాలంటీర్లు ఉన్నారు పెద్ద వ్యవస్థ ఉందని మీ నియోజకవర్గంలో పులివందల్లో కల్తీ సారా దొరికింది అవునా కాదా అని అడుగుతున్నా ఎస్సీబీ వాళ్ళు మీ నియోజకవర్గంలో సారాని ధ్వంసం చేశారు అవునా కాదని అడుగుతున్నా మళ్ళీ మీ సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే ఇంకా నూట డెబ్బై ఐదు నాలుగు నియోజకవర్గాల పెద్ద లెక్కన అని అడుగుతున్నాం ఎస్ మా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో చర్చకు మేము సిద్ధాం మీరు దొడ్డిదారిని వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి పారిపోతే మటుకు మేము ఒప్పుకోం మేము నిలబడతాం మేము పోరాడతాం మీ పైన ఒత్తిడి తీసుకొస్తాం చర్చ ఎట్టి పరిస్థితి జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు కౌన్సిల్లో కూడా మేము చైర్మన్ గారు చెప్పాం చర్చ పెట్టండి వాస్తవాలు తెలుస్తాయి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి మంత్రి పారిపోతాం కాదు మేము అందరం చెప్పింది తీసుకున్న తర్వాత ఆయన సమాధానం చెప్పమని అంటే ఏడు రోజులైనా ఈరోజు సమాధానం చెప్పలేదు ఇంకా మాకు కూడా ఓపిక నశించి ఈరోజు పోడియం పైకి వెళ్తే ఆరుగురిని సస్పెండ్ చేశాం పర్వాలేదు రేపు మళ్ళీ మేము వెళ్తాం పోరాడుతాం రాబోయే రోజుల్లో ఎట్టి వర్సో ఈ జగన్ మోసపు రెడ్డిని మేము మొదలుపెట్టాం ప్రసక్తే లేదు ఎందుకంటే ఈయనకు మోసం అనేది ఈయన నైజం సొంత చిన్నాన్ని చంపి గుండిపోటని చెప్పాడు ఆనాడు మేము అధికారులు ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడు ప్రజలు మోసం చేస్తాడు ఏకంగా వాళ్ళ శాసనసభ్యుడే చెప్పాడు ఎస్ పెగసిస్ మేము వాడుతున్నాం అని గుడివాడ అమరే శాసనసభలో ఒప్పుకున్నాడు కానీ తెలుగుదేశం వాడిందని చెప్తాడు అంటే ప్రజల్ని మోసం చేస్తాం ప్రజలకి అబద్ధాలు చెప్తాం అనేది జగన్ మోసప్ప రెడ్డి నైజం ఎట్టి పరిస్థితులు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం మహిళల చైతన్యం తీసుకొస్తాం ఈ బెల్ట్ షాప్లని మేము ఎట్టి పరిస్థితిలో ముందరికెళ్ళేది లేదు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాప్లన్నీ కూడా మేము ధ్వంసం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది చివరికి ఒక మాట ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు అలాంటిది ఈరోజు బడ్జెట్లో వచ్చే సంవత్సరంలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం ఇరవై రెండు వేల కోట్ల రూపాయి మళ్ళీ నలభై ఐదు వేల బెల్ట్ షాప్లు ఎత్తేసామంటారు ఇంకో పక్కన రెండు వేల ఈ షాప్ కమ్ యూనో తాగేదానికి ఒక షట్టర్ బార్ పర్మిట్లన్నీ కూడా తీసేసామంటారు మళ్ళీ ఏమైనా అయింది మళ్ళీ ఆదాయం ఎట్టు పెరిగిందా జగన్ రెడ్డి ఇంక ఎన్నాలన్నీ అబద్ధాలు చెప్తావు ఎన్నాలన్నీ ప్రజల్ని మోసగిస్తావు అదే ఎల్జీ పాలిమర్లో అదో ఇంటర్నేషనల్ కంపెనీ అక్కడ చనిపోతే పది మంది చనిపోతే కోవిడ్ ఉన్నప్పుడు ఏరోప్లేన్లు తిరగని టైంలో హెలికాప్టర్స్ ఉరికాడ ఏం పరిగెత్తాడబ్బా మేము అందరూ ఆశ్చర్యం ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించారు అలాంటిది ఈరోజు కల్తీ మద్యం దాగి ఇరవై ఏడు మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి స్పందించాడా వెళ్ళాడా ఇచ్చాడా మేము అడిగింది ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషా ప్రకటించండి ఎట్టి వరసం ముఖ్యమంత్రి రిజైన్ చేయాలా నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి ఈ ముఖ్యమంత్రి ఈ మూడు డిమాండ్లు అడిగితే ఈ కల్తీసార మరణాలు కాదు సహజ మరణాలు అంటాడు ఇంకేమైనా అంతే ఎగతాలు చేస్తారు ఎస్ ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీరు చెప్పండి ఏ దుకాణంకి వెళ్దాం ఏ జేఏ షాప్కి వెళ్దాం ఎస్ మేము రెడీ జగన్ రెడ్డి మీరు అని అడుగుతున్నాం మీ బ్లూ మీడియా తీసుకెళ్దాం మీకు ఇష్టమైన బ్లూ మీడియా ఛానల్ తీసుకోవచ్చు సాక్షి కానీ టీవీ నైన్ కానీ మీకు కాల్సిన ఛానల్ వెళ్దాం నో ప్రాబ్లం ఆ మీడియాని కూడా తీసుకెళ్దాం అక్కడ ముందు బాబుల్ని అడుగుదాం అక్కడ నుంచి మనమే శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిద్దాం అప్పుడు వాస్తవాలు బయటపడతాయి కదా ఇప్పుడన్నా జరిగింది ఒప్పుకుని మహిళలకి క్షమాపణ చెప్పి మా శాసన సభ్యులు గత ఏడు రోజులుగా పోరాడుతుంటే మీరు సస్పెండ్ చేసిన శాసనసభ్యులు మళ్ళీ శాసనసభ్యులకు తీసుకుని చర్చ మీరు పెట్టాలి మా అభిప్రాయాలు మీరు తెలుసుకోవాలి మేము పెడుతున్న సాక్ష్యాధారాలు అన్నీ తీసుకొని తర్వాత మీరు స్పందించండి దానిపైన మళ్ళీ మేము కూడా మా ఆడుతాం అటు శాసనసభలో ఇటు శాసనమండలి ఎటువరస చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళు చేసిన తప్పేంటండి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడున్న కమిషనర్తో మాట్లాడడానికి వెళ్ళారు గొడవ పెట్టుకున్నాక ఎవరు వెళ్ళా ఒక పిటిషన్ ఇచ్చానికి వెళ్ళారు అలాంటిది ఎందుకు భయపడుతుందండి ప్రభుత్వం పిటిషన్ తీసుకున్నానికి చివరికి మా శాసనసభ్యులందరూ మేమందరం కాదు ఐదుగురు వెళ్తాం ఇద్దరు వెళ్తాం ఒక్కరు వెళ్తాం వెళ్ళినరే లోపలికి మేమైనా దే జగన్ లాగా దేశాన్ని దొబ్బి జైలుకెళ్ళామా ఇలాగా దొబ్బి జైలుకి వెళ్ళామా మేము ఇక్కడ ఒక్కరు జైలుకి వెళ్ళినా లేరు ఇక్కడ ఒక్కరు జైలుకి లేరు ఇక్కడ అరే వీళ్ళని చూసి భయపడతావు ఒక్కరు పెటిషన్ ఇచ్చానికి ఒక్కరు కూడా లోపలికి అనుమతించడం ఇప్పుడు ఏ సెక్షన్ కింద మమ్మల్ని ఇక్కడ పెట్టారండి పోలీస్ స్టేషన్లో అడుగుతున్నా సిట్టింగ్ శాసనసభ్యుల్ని ఏ సెక్షన్ కింద ఇక్కడ పెడతారు ఎంత అన్యాయం కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు మళ్ళీ మమ్మల్ని సంతకం పెట్టమంటారు అంటే ఎంత అన్యాయం ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఈ పోరాటం జగన్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రానా మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన లేని శాసనసభలు మమ్మల్ని అవమానిస్తే మమ్మల్ని తిడితే మమ్మల్ని ముండా అంటే మమ్మల్ని తాగుబోతులు అంటే మేము ఏదో భయపడతాము మేము ఏదో పారిపోతాం అనుకుంటాం చాలా పొరపాటు పడుతున్నావు ఆయన చాలా పొరపాటు పడుతున్నాం మేము ఇంకా పోరాడతాం నిన్ను వదిలిపెట్టాం ఎందుకంటే మద్యంకి పరువు ఉంటుందని చెప్పిన ఏకైక ప్రభుత్వం నీ ప్రభుత్వమే నువ్వే చెప్పావు మద్యం గురించి ఎవరిన మాడితే పరువు నష్ట వేస్తారంట అంటే మద్యంకి పరువు ఉంటుంది చెప్పిన ఏకైక వ్యక్తి ఈ జగన్ మోహన్ సపరేట్ అందుకే రేపు మేము బయటికి వెళ్తాం పోరాడుతాం వదిలిపెట్టాం రేపు శాసనసభ్యులు కూడా తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళ నియోజకవర్గాల్లో అంత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని మా శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని ఎట్టి పరిస్థితులు మళ్ళీ శాసనసభకు పిలవాలి ఆహ్వానించాలి సస్పెన్షన్ ఎత్తాలి చర్చ జరగాలి అప్పుడే జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంతేగాని పిల్లిలాగా మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి ఈరోజు పిల్లిలాగా జగన్ మోసప్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారిపోతే మటుకు మేము ఒప్పుకునేది లేదు